తేదీలో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే. రిలీజ్ డేట్ ప్రకటించిన నాటి నుంచి ఆ టైం ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తారు. సినిమా రిలీజ్ అయ్యాక కనీసం 2-3 రోజులైనా ఊరు వాడ దద్దరిల్లేలా వేడుక చేస్తారు. కనీసం వారం రోజుల పాటు గుర్తుండేలా హంగామా చేస్తారు. మరి ఒక్క హీరోకే అంతలా రచ్చ చేస్తే ఒకేసారి అభిమాన హీరోలందరి సినిమాలు రిలీజ్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అదిరిపోదు. ఇదిగో ఇప్పుడు ఆగస్టు నెల అలాంటి మాస్ జాతరకే సిద్ధమవుతోంది. మామూలుగా ఆగస్ట్ అంటేనే మెగా అభిమానులకు పండగ, ఎందుకంటే ఆ నెలలోనే చిరంజీవి బర్త్డే ఉంటుంది. నెల రోజుల నుంచే కామన్ బీపీలు, అన్నదానాలు, రక్తదానాలు అంటూ సందడి చేస్తూ ఉంటారు అభిమానులు. అయితే ఈసారి మాత్రం వారికి చాలా పనులే ఉన్నాయి, ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి నెల రోజుల వ్యవధిలోనే వరుసపెట్టి సినిమాలు రాబోతున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ కి జులై ఆగస్ట్ ఫుల్ బొనాన్సా ఉండబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబోలోని ప్రో మూవీ ఈ నెల 28న రిలీజ్ కానుంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న బోళా శంకర్ మూవీ రాబోతోంది. వేదాళం రీమేక్ గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఆగస్టు 11న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఆగస్టులోనే 18వ తేదీన మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ 4 సినిమా ఆదికేశవ రాబోతోంది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ వస్తోంది. ఇక తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో చేస్తున్న గాంధీవదారి అర్చన సినిమా ఆగస్టు 25న రిలీజ్ చేయబోతున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి 10 రోజుల గ్యాప్ లోనే ఏకంగా 4 సినిమాలు రిలీజ్ కాబోతూ ఉండటం నిజంగా విశేషమనే చెప్పాలి.